പ്രണയാസാഭാവം. డీటెయిల్స్ చూస్తే రైతుకు అందే విద్యుత్ ఎప్పటికీ ఉచితమేనని ఒక్క కనెక్షన్ కూడా తొలగించబోమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వం చేపడుతున్న సంస్కరణల వల్ల రైతుపై ఒక్క పైసా భారం కూడా పడదని హామీ ఇచ్చారు. అమల్లో ఉన్న పథకాన్ని మరింత మెరుగుపరుస్తున్నామని వచ్చే 30-35 ఏళ్ల పాటు ఉచిత విద్యుత్ పథకాన్ని ఢోకా లేకుండా చేస్తున్నట్లు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశమైంది. సీఎం జగన్ అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో ఉచిత విద్యుత్ పథకం నగదు బదిలీకి రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రైతుకు ఏ ప్రభుత్వం ఉన్నా కూడా ఉచితంగా 9 గంటల నిరంతరాయ నాణ్యమైనటువంటి విద్యుత్ని అందించడానికి ఇవాళ మేము ఉండొచ్చు, తర్వాత రాబోయే తరాల్లో ఏదే ప్రభుత్వం ఉన్నా ఎవరొచ్చినా కూడా సులువుగా ఉంటుందనేటువంటి ముందు చూపుతో జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరుగుతుంది. అలాగే భూమి కౌలుకి ఇచ్చినా కూడా ఎవరన్నా రైతు గనక కౌలుకి ఇచ్చినా కూడా ఈ ఉచిత విద్యుత్ వ్యాపారానికి ఉచిత విద్యుత్ పథకం అమలవుతుంది. ఇవాళ ప్రతి రైతు మీద సరాసరి 48,000 రూపాయల్ని ఈ ఉచిత విద్యుత్కి ప్రభుత్వం ఖర్చు భరిస్తుంది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ 18 లక్షలే కాకుండా మరొక 1 లక్ష అనధికార కనెక్షన్ ఉన్నట్టు వల్ల రెగ్యులరైజ్ చేస్తున్నాము కొద్ది రోజుల్లోనే. ఈ 19 లక్షల మంది రైతాంగం ఒక్క రైతు నోట్లోంచి కూడా నాది పవర్ డిస్కనెక్ట్ అయింది అనే ఒక మాట కూడా రానివ్వకుండా ఈ ప్రభుత్వం చూసుకుంటుంది. అలాగే విద్యుత్ బకాయిల చెల్లింపులు ఏదైతే ఫీజు చెల్లింపులు ఏదైతే ఉన్నా చెల్లింపుల యొక్క బాధ్యత మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుంది. దాదాపుగా ఈ బాధ్యత సంవత్సరానికి సాధైన 8,300 కోట్ల రూపాయల పైబడే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రైతుల యొక్క ఉచిత విద్యుత్ కయ్యేటువంటి భారాన్ని బాధ్యతగా తీసుకుంటుంది. ఈ పథకాన్ని పైలట్ ప్రాజెక్టుగా శ్రీకాకుళం జిల్లాలో చేపట్టడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పేదింటి ఆడపిల్లల పెళ్లిళ్లు తల్లిదండ్రులకు